हेलो एव्रीवन, దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. కావాల్సినవి ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొన్ని దొండకాయలు. ఆ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా అలాగే కట్ చేసుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ వేడయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడవ్వనివ్వాలి. వేడయ్యాక మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి నూనెలో వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక వాటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని వేసుకోవాలి. దొండకాయలని ఆ నూనెలో బాగా వేయించుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. పండుగ ఉన్న దొండకాయలని తీసుకోకూడదు, ఎందుకంటే పచ్చడి అనేది కొంచెం టేస్ట్ మారుతూ ఉంటుంది. కొంచెం కచ్చిగా ఉన్నవే తీసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు గోలినవి కదా, ఇందులో ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే దొండకాయలు వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దాని తర్వాత మనము తీసుకున్న చింతపండు, అందులోని కొద్దిగా పసుపు, జీలకర్ర, ఆవాలు, సరిపడా ఉప్పు వేసి మిక్సీలో వేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి. ఒకవేళ పోపు అవాయిడ్ చేసినా కానీ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది.